అందరూ పాటల్ని ఆదరించడం సినిమా పెద్ద హిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ శంకర్ గారితో ఇదే ఫస్ట్ పనిచేయడం, ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు రావడం, ఇంతమంది పెద్దల మధ్య ఈ కార్యక్రమం ట్రిపుల్ ప్లాటినం డిస్కషన్ చేయడం నిజంగా చాలా గొప్పగా ఆనందంగా ఉంది. పాటలు ఎంత హిట్ మీ అందరూ తెలుసు. దీంట్లో పాటలు రాసిన పెద్ద కవులందరికీ అలాగే పాటలు పాడిన సింగర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి అభివృద్ధి దీంట్లో సపోర్ట్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ చూపించారు. సో వాళ్ళందరికీ నా ఆడియో సక్సెస్ అయినందుకు చేసినందుకు ముందుగా మా సింగర్స్ రైటర్స్ కి అభినందనలు, అలాగే థ్యాంక్స్. అలాగే ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించిండ్రు, అద్భుతంగా పాటలు పాడిండ్రు, అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన. ఈ సినిమా తీయడానికి నేను మీ తెలంగాణ వచ్చాను, మీ ప్రాంతాల్లో తిరిగాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చాలా ఆప్యాయంగా చూసుకున్నారు నన్ను. ఒక చిన్న నిజం చెప్పాలంటే ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ తెలంగాణలో సినిమా చేస్తాడా అని కొడతారేమని భయం వేసింది. మీ అభిమానానికి థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీరు కూడా నా అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ నా సినిమా చక్కగా రిలీజ్ అయింది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా శిష్యుడు శంకర్ బ్రహ్మాండంగా దీని మీద జనరల్ గా ఎట్లాంటి సినిమా చేసేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి. సో బ్రహ్మాండంగా చేసి చాలా అందరూ ఆకట్టుకునే విధంగా ఒక లవ్ స్టోరీతో మిక్స్ చేసి ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇలాంటి సినిమా చేయడానికి కొంచెం ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యం మా ఆడికి చాలా ఉంది, భగవంతుడు చాలా ఇచ్చాడు. మీ అందరి ఆశీస్సులతో ఇది 100 రోజులు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఇప్పుడు నిర్మల్ వెళ్ళాను. నేను నిర్మల్ వెళ్తే హోటల్లో దిగితే అక్కడ ఏ సినిమాలు ఆడుతున్నాయో లిస్టులు రాస్తారు. నేను జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ వెళ్ళాను. ఆ నిర్మల్లో ఫస్ట్ జైబోలో తెలంగాణ, తర్వాత ఏదో 2 సినిమాలు రాశారు. సో 5 వారాలు ఇక్కడ ఆడుతుందంటే నిర్మల్ లాంటి చిన్న ప్లేస్ లో పెద్ద సూపర్ హిట్ అయి ఉంటుంది అని చెప్పి సంతోషపడ్డాను. మా వాడి సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పి రాఘవేంద్ర గారి తరఫున కూడా ఆయన చాలా సంతోషపడ్డారు మా వాడు ఇంత పెద్ద హిట్ తీసినందుకు. సో రాఘవేంద్ర గారి తరఫున కూడా నేను మా వాడికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శంకర్. ఒక మంచి సినిమా, గొప్ప కథ, ఒక గొప్ప ఉద్యమం, ఈ నేపథ్యంలో నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు
శంకర్ కష్టమైన సుఖమైన ఎప్పటి నుంచి ఉత్తరం పంచుకోవడం అనమాట నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ శంకర్ తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ కావడం దీనికి ఒక ఉద్యమ నేపథ్యం ఒక ఉదాత్తమైన ఉద్యమ నేపథ్యం ఉండటం యావత్ తెలంగాణ కూడా బందరం పట్టడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తేలి మీకు నచ్చిన సినిమాకి మీరు బందరం పట్టారు జయబోలే తెలంగాణ సినిమాను సూపర్ హిట్ చేశారు ఇందుకు ఈ విజయం శంకర్ది కాదు చక్రది కాదు సినిమాది కాదు తెలంగాణ ప్రేక్షకులది నూటికి నూరు రూపాయలు సక్సెస్ లేదు మీ అందరి ఆశస్సుల వల్ల ఇవాళ శంకర్ గొప్ప సక్సెస్ ని సాధించగలిగారు శంకర్ మిత్రుడుగా ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసే అవకాశాన్ని శంకర్ నాకు కలిగించాడు అందుకు శంకర్ కి థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు చాలా మంది ఉన్నారు ఎస్పెషల్లీ ఫ్యామిలీ హీరో అందరూ ఏం చేసుకున్న హీరో జగపతి రాజు గారు ఉన్నారు ఆయనకి నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అందజేస్తూ నా చక్రి గారు అద్భుతంగా హీరో వచ్చారు ఆయనకి అందరికీ పేరు పైన శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం జైబోలో తెలంగాణ యూనిట్కి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలంగాణ అభిమానులకి మీకు గుడ్ ఈవినింగ్ ఎవరివన్ అది నేనే తీస్తా శంకర్కు వెళ్ళాలి కదా శంకరే తీస్తాడు ఇంకో సినిమా మంచిది అది శంకర్ అన్నకే ఉంది గట్స్ అందుకే జైబోలో తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకొని ఒక సినిమా తీసి మీ అందరి అజ్ఞానంతో ఈరోజు ఇంత సూపర్ హిట్ కొట్టి 50 డేస్ ఫంక్షన్ చేస్తున్నాడు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఈ రోజులో 50 రోజులు ఆడడం లేదు అలాంటిది దేవగోళ తెలంగాణ 50 రోజులు ఆడిచ్చింది మీరు సో ఈ క్రెడిట్ అంతా తెలంగాణ అభిమానులది థ్యాంక్ యూ ముందుగా ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ శంకర్ గారికి నా లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటాను అలాగే ఈ సినిమాని ఇంత మంచి విజయం చేసేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ సినిమాని 100 డేస్ ఫంక్షన్ మళ్ళీ కలుగుదామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమా నిండా తెలంగాణ ఉన్నది తెలంగాణ జరుగుతున్న పోరాటం ఉన్నది దుఃఖం ఉన్నది పోరాటంలో చారి లాంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నా కూడా సినిమా ఎదుగుతుందో తెలియదు కానీ ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇంతకుముందు దిల్ రాజు గారు మాట్లాడినారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరని కాదు కానీ ఒక ప్రాంతం పూర్తిగా పూర్తంటే పూర్తిగా విస్మరించిన సినిమా ఇండస్ట్రీ ఇది అట్లాంటి ఇండస్ట్రీలో ఎన్ శంకర్ ఒక సినిమా తీసినందుకు మన కోసం దాన్ని చూడాల్సిన బాధ్యత మనదే భవిష్యత్తు కూడా మనదే గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాబోతున్నది ఈ తెలంగాణలో సినిమా నిలబడాల్సి ఉన్నది మనమందరం కూడా దానికోసం కలబడాల్సి ఉన్నది తెలంగాణ తెచ్చుకోవాల్సి ఉన్నది జై తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన శంకర్కు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ చిత్రము 50 రోజుల ఫంక్షన్ సందర్భంగా వారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తాం జై తెలంగాణ శంకర్ జయబోలే తెలంగాణ సినిమా తీయడం ద్వారా చూస్తున్న ఉద్యమానికి ఎంతో ఇప్పుడు ఈ ప్రేక్షకుల ఉత్సాహంగానే మొత్తం తెలంగాణలో సినిమాకి వచ్చిన స్పందన చూస్తే ఉద్యమానికి ఈ సినిమా ఎంతో ఊపునిచ్చింది ఎన్నో సమస్యల్ని ఆయన చాలా పాపులర్ సినిమాగా చేసి పాటలు చక్రి మిగతా నటీనటులు అందరూ చాలా బాగా చేశారు అందరిని ఆకట్టుకున్న పద్ధతిలో ఈ సినిమా తయారైంది అందుకు దర్శకుడు శంకర్ ని టెక్నీషియన్స్ ని ఆర్టిస్ట్ ని అందరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధనలో ఉద్యమం జరుగుతున్న క్రమంలో జైబోలో తెలంగాణ చాలా దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిందని ఈ ఉద్యమ స్ఫూర్తిని కూడా కొన్నాళ్ళు ఇది ముందుకు పెడుతుందని 50 రోజుల తర్వాత 100 రోజులు కూడా జయప్రదం చేయాలని దీనికి అందరం కుటుంబ సమేతంగా ముఖ్యంగా మహిళలు పిల్లలు కూడా కదిలి రావాలని నేను కోరుతూ శంకర్ కి అభినందనలు తెలుపుతూ జయ తెలంగాణ బీనర్ సింగ్ రావు గారు తెలంగాణ సినిమాకి అక్షరాలు దిద్దితే ఆ అక్షరాలకి అభిషేకం చేశాడు శంకర్ ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ సినిమా ఇండస్ట్రీలో
కనీసం ఒక పాతిక 30 మంది ఉద్దండులైన అద్భుతమైన కొత్త తరం నటి రచనలు పరిచయం చేశారు. అవేష్ రాఘవేంద్రరావు గారు, కోదండరామ్ రెడ్డి గారు, దేవరాజు గారు గనక వాళ్ళని కనీసం వ్యాపార దృష్టితో చూస్తే ఇంత అద్భుతమైన టాలెంట్ ఇక్కడ ఉందా అని ఎంతమంది యంగ్స్టర్స్, విద్యాసాగర్ రావు గారు ఎంత కుర్రాడు, అల్లనారాయణ వీళ్ళందరూ, గోలిరి గౌరీశంకర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ నటనను చాలా మంది ఏ సినిమాలైనా నటనలో జీవించారంటారు. జీవితాన్నే సినిమాగా తీశారు శంకరు. ఆ సినిమాకి తనను పాత్రకి ప్రాణం పోశారు. అందుకే ఈ సినిమా మన గుండెలో నిలిచిపోయింది. ఇటువంటి ఇంకొక 1000 సినిమాలు తీసే శక్తిని ఆ శంకర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పొడుస్తున్న బొద్దులే బలగొస్తున్న కాలమా వీర తెలంగాణవా, పరుగు పరుగు వచ్చినారు ప్రాంతమంత వాలినారు, వలసొచ్చిందే మరి సీవ తందారులైనా బర్రే గవిలల్లోన వచ్చిన జెండా జాతరవోదమా తెలంగాణ జాతరవోదమా, జబ్బకు సంచి చెప్పుల జెండా జబ్బకు సంచి మా చెప్పకు సంచి మా చెప్పకు సంచి చెప్పుల జెండా జాతరవోదమా తెలంగాణ జాతరవోదమా. ఇప్పటికి 40-50 టెండర్లలో 50 రోజులు ఆడుతున్నదంటే ఈ సినిమా ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఆంధ్రదేశంలో కూడా, అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజల్ని మెప్పించింది. ప్రజలు ఎవరు వ్యతిరేకించలేకపోయారు. అంటే రెండు ప్రాంతాల్లో ప్రజల్ని ఒకవైపు చైతన్యం చేసింది, రెండో వైపు మెప్పించింది. అటువంటి సినిమా విజయవంతమై ఈరోజు మనం ఈ పండుగ జరుపుకున్నందుకు అభినందనలు తెలుస్తూ ముఖ్యంగా దర్శకులకి మీరిచ్చిన ప్రోత్సాహం, మీ అభిమానం, ప్రేమ ఇవన్నీ ఈ జయబోల తెలంగాణలో రంగరించి మీ ఆవేశాన్ని, ఉద్వేగాన్ని, ఉద్యమాన్ని అన్ని మళ్ళీ మీకే, మీ ఆలోచనలు కూడా మీకే నేను ప్రజెంట్ చేసిన. మీరు మంచి ప్రోత్సాహంతో ఈ సినిమాని 50 రోజులా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అట్లాగే ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంతో ప్రేమించి, ఎన్నో కష్టాలు పడ్డ కూడా రాత్రి మొదలు కూడా పనిచేసి ఎంతో ప్రేమించి ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్, ఎఫర్ట్స్ పెట్టారు. ముఖ్యంగా ఈ ఫంక్షన్ ట్రిపుల్ ప్లాటినం దిస్ ఫంక్షన్ యాక్చువల్ గా అయితే 50వ సందర్భంగా చేయాలనుకున్నాము. ముందే చేద్దాం అనుకున్నాం, కానీ నేను మద్రాసుకి వెళ్ళి సబ్ టైటిల్స్ కోసం మద్రాసుకి వెళ్తాము, అక్కడ ఒక 10 రోజులు ఉండటము, నేను కూడా హెల్త్ సిక్ అవటము, దానివల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి 50 రోజు థియేటర్లో చేద్దాం అనుకుని అనుకున్నాము. ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, ఏ పాటకు ఆ పాట ప్రత్యేకంగా, ఏ పాటకు ఆ పాటకి సాటి రాలే విధంగా ఎంతో అద్భుతమైన పాటలు ఇచ్చిన తమ్ముడు చక్రికి సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తూ, చక్రి మన మట్టిలో పుట్టిన ఒక ఆ మాణిక్యం, ఈ మట్టి వాసన తెలిసిన అద్భుతమైన కళాకారుడు చక్రి, ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు ఆల్రెడీ, ఇంకా సాధిస్తాడు ఆ నమ్మకం ఉంది. మేము కలిసి పనిచేస్తాం ఫ్యూచర్ లో కూడా, ఆ నమ్మకంతో మీ అందరి ప్రోత్సాహం, అభిమానం ఇట్లాగే ఉండాలని, మీ అందరి ఆశస్సులు కూడా ఇక్కడ ఉన్న విద్యార్థి మిత్రులు అందరూ కూడా వచ్చారు, పెద్దల ఆశస్సులు కూడా నాకు, నా టీంకి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.